ఫ్రెండ్స్, రీసెంట్గా మనం సింగపూర్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం అప్లై చేసింది కదా, అప్లై చేసిన తర్వాత 2-3 డేస్కి మళ్ళీ మనకు ఒక మెయిల్ అయితే వస్తుంది. ఇక్కడ చూసారు కదా మెయిల్ అనేది, ఈ విధంగా మనకి మెయిల్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మళ్ళీ మీరు గూగుల్ యాడ్సెన్స్లోకి అయితే వచ్చేసేయండి. ఇక్కడ మనకి గూగుల్ యాడ్సెన్స్లోకి వచ్చేస్తే ఇక్కడ చూడండి, మనకు ఒక ఎర్రర్ అయితే వచ్చింది. ఇక్కడ మనకు ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి పక్కనే యాక్షన్ సింబల్ ఉంది, దాని మీద క్లిక్ ఇచ్చేసేయండి. ఇది పెద్ద ఇష్యూ అయితే ఏం కాదు. ఒకవేళ మీకు సింగపూర్ ట్యాక్స్ అనేది ఏ విధంగా అప్డేట్ చేయాలో తెలియకపోతే, పైన ఐకాన్లో ఇస్తున్న ఒక వీడియో అనేది, ఆ వీడియో చూసి మీరు సింగపూర్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసిన తర్వాత సింగపూర్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ మీరు ఎప్పుడైతే అప్డేట్ చేశారో, అప్డేట్ చేసిన 2-3 రోజులకి మనకి ఈ ఎర్రర్ అయితే వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత నేను చెప్పినట్టుగా ఈ విధంగా చేసుకోండి, సరిపోతుంది. సమ్ అడిషనల్ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు వెరిఫై యువర్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఒక ఎర్రర్ వచ్చింది. ఇక్కడ మనకి అప్డేట్ ట్యాక్స్ ఇన్ఫో ఉంది కదా, దాని మీద క్లిక్ ఇచ్చేసేయండి. ఇక్కడ చూడండి, మనం ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే వచ్చింది. ఇక్కడ మనకి ట్యాక్స్ రెసిడెన్సీ అని చెప్పి ఇక్కడ మనకి ఎర్రర్ అయితే వచ్చింది అనమాట. ఈ ఎర్రర్ అయితే మనకి పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. చాలామంది ఏమనుకుంటారంటే ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ ట్యాక్స్ అప్డేట్ చేయలేమని చెప్పేసి, సో అప్డేట్ ట్యాక్స్ మీద క్లిక్ చేస్తుంటారు. అప్డేట్ ట్యాక్స్ ఏదైతే ఉందో దీని మీద మనం క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, సబ్మిట్ న్యూ ఫామ్ అంటే మళ్ళీ మీరు కొత్తగా ఫామ్ అనేది ఫిల్ చేస్తారని చెప్పి అడుగుతుందన్నమాట. ఒకవేళ మీరు ఫిల్ చేయాలనుకుంటే స్టార్ట్ న్యూ ఫామ్ అని చెప్పి ఫిల్ చేయొచ్చు. సో ఇలా ఎందుకు ఫిల్ చేసుకోవాలంటే, ఒకవేళ మీరు మీ పాన్ కార్డ్ ఏదైనా తప్పు ఉంటే, లేదా మీరు అప్లోడ్ చేసే విధానం ఏదైనా తప్పు ఉంటే కనుక మీరు మళ్ళీ కొత్త ఫామ్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. సో ఇలా ఫిల్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ చదవండి ఒకసారి, ఇఫ్ యూ స్టార్ట్ ఏ న్యూ ఫామ్ యువర్ ప్రీవియస్లీ సబ్మిటెడ్ ఫామ్ విల్ బీ రిమూవ్డ్. మీరు కనుక కొత్త ఫామ్ కనుక ఫిల్ చేయాలనుకుంటే మీ పాత ఫామ్ ఏదైతే ఉందో అది డిలీట్ అయిపోతుందని చెప్పి చెప్తుందన్నమాట. సో మనకు దీంతో ఎటువంటి సంబంధం లేదు, మీరు క్యాన్సిల్ చేసేయండి. ఇది ఎందుకు చెప్తున్నారంటే, చాలామంది ఏమనుకుంటారంటే ఏదైనా ప్రాబ్లం అని చెప్పేసి మళ్ళీ అప్డేట్ చేస్తారు కాబట్టి, సో మీరు అప్డేట్ చేయవలసినటువంటి పని అయితే ఏమీ లేదు. మీరు ఇక్కడ సింగపూర్ ఏదైతే ఉందో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఆల్రెడీ యాక్సెప్టెడ్ అయిపోయింది, కాకపోతే ఈ ఎర్రర్ వచ్చేసరికి అప్డేట్ చేసుకోమంటుంది. బట్ మనం ఏం చేయవలసినటువంటి అవసరం అయితే లేదు. ఇక్కడ మనకి డిలీట్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ ఇచ్చేసేయండి. దాని మీద క్లిక్ ఇస్తే మీకు ఇక్కడ డిలీట్ దిస్ ఫామ్ అంటే ఈ ఫామ్ని మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారా, ఎస్ డిలీట్ కొట్టేసేయండి. డిలీట్ కొట్టిన తర్వాత మీరు ఒకసారి రిఫ్రెష్ చేయండి పేజీ అనేది. మనం రిఫ్రెష్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్లోకి వచ్చేస్తే మీకు పేమెంట్ ఇన్ఫోలోకి వచ్చేసేయండి. వచ్చిన తర్వాత మనకి సింగపూర్ అని చెప్పి వచ్చేసి ఇక్కడ మనకి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యాక్సెప్టెడ్, మనకి సింగపూర్ ట్యాక్స్ అనేది యాక్సెప్టెడ్ అయిపోయింది. మీరు ఎప్పుడైతే డిలీట్ చేశారో, డిలీట్ చేసిన తర్వాత మీ గూగుల్ యాడ్సెన్స్ అనేది ఒకసారి రిఫ్రెష్ కొట్టండి. రిఫ్రెష్ కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది, మన ట్యాక్స్ అనేది యాక్సెప్ట్ అయితే అయిపోయింది. ఇక్కడితో మనకి ఇది క్లోజ్. దీన్ని ఇంకా మనం ఏం చేయవలసినటువంటి అవసరం అయితే ఏం లేదు, జస్ట్ మీరు క్లోజ్ చేసుకుని మీ పని అయితే మీరు చేసుకోవచ్చు. ఓకేనా గైస్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే చాలామంది వీడియో చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు తప్ప లైక్స్ మాత్రం వేయట్లేదన్నమాట. సో దయచేసి లైక్ అయితే కొట్టండి. తర్వాత మన ఛానల్లో చాలామంది సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోవాలి తప్ప, ఎందుకంటే నేను యూట్యూబ్లో వీడియో పెట్టగానే చాలామందికి నోటిఫికేషన్ అయితే వెళ్ళట్లేదు. సో దయచేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేస్తేనే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు నాకు కూడా యూజ్ ఉంటుంది, మీకు యూజ్ ఉంటుంది. ఓకేనా, తప్పకుండా నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం, అంతవరకు స్టే ట్యూన్డ్, బై.